చేసిందేమో. చంద్రబాబు చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు మనం ఉన్నాం, మీ అందరు తెలుసు. అందుకే 132 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా మీరందరు చేశారు. కానీ ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం జరుగుతుంది. సంఘాల్లో డ్వాక్రా సంఘాల్లో అందరూ చేతులు పైకెత్తండి, డ్వాక్రా సంఘాల్లో వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. లక్ష్మీలు ఉన్నారు అందరు ఉన్నారు. మీకు ఆ రోజు హామీ ఇచ్చాం, ప్రతి సంఘంలోనూ ప్రతి మహిళకి 10,000 రూపాయలు చదువుకుంటామని చెప్పాం. ఇప్పటికీ 8,000 రూపాయలు అకౌంట్ లో వేసాం. అవునా కట్టాలి, 8,000 రూపాయలు వచ్చిందా? వచ్చింది. ఇంకో పక్కన ఎండాకాలం వస్తే వాళ్ళందరికి బాగా కందారు. ఎందుకని ఎందుకని కందారు వచ్చేది? నీళ్ళు లేవు, కరెంటు లేదు. అవునా కట్టాలి, ఇప్పుడు జమ్మని 24 గంటలు కరెంటు వస్తుందా? వస్తుంది. 2014 ముందు ఎందుకు చాలా కంగారు, ఎందుకు రాత్రి సీరియల్ చూసే కరెంట్ ఎప్పుడు పోతున్నాను? అవునా కదా, ఇట్లా ఇబ్బంది లేదు కదా, 24 గంటలు కరెంట్ వస్తుంది. ఇట్లా మీరు చూసుకుంటా ఉంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, మన జిల్లాకు వచ్చే వీటిపాల్ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ రోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం మీ గ్రామాలు, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు సరిగా ఉండాలని ఏకైక ఆలోచనతో దేశంలోనే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 5 లక్షల పంట గుంటలు తవ్వండి ఒక సంవత్సరంలో అంటే, పోయిన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే 2.5 లక్షల పంట గుంటలు తవ్వుతుంది. ఏ రాష్ట్రంలో జరగలే ఇట్లా. దానికి కష్టపడింది, కృషి చేసింది మీరు, మీతున్నారు. మీరు ఇబ్బంది చెందకూడదనే 2014లో కనీస రైతులు ఎంత? 114 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుంది? వస్తుందా? టైం అకౌంట్ లో డబ్బులు పెడుతున్నా? ఎంటే చిన్నమ్మ చెప్పట్లేదు, పడుతున్నా? 205 రూపాయలు వస్తుందా? అంటే 100 రోజులకు ఎంత వస్తుంది? 2000 అంటే ఎట్లా తల్లి? 20,500 రూపాయలు, 20,500 రూపాయలు ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడటం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే మళ్ళా కొంచెం అందరూ చిన్న వినాలా ప్లీజ్, అలా జై జై ఉంటుందా? వినాలా ప్లీజ్. నమస్కారం. ఇక్కడ మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది 205 రూపాయలు అంటే 100 రోజులు పని తినాలంటే 20,000 రూపాయలు. అరే అన్యాయం ఉన్నా, ఇంకా 2 యాచెస్ డబ్బులు పంపించేశాను. 60-80 ఆయన పైన వ్యవహారం నంబరుందా? నంబరు 24 సంవత్సరాలు యువకుండా ఎలా స్పీడ్ పడతాడు ఆయన? అలా కదా, నా వయసు 34, ఇంకా స్పీడ్ అందరూపోతున్నా. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. నిన్న కాక మొన్న కాకినాడకి వెళ్తున్న ముఖ్యమంత్రి గారితో నేను ధర్మ పోరాటం దీక్షకి ఆ కార్యక్రమం వెళ్తుంటే నేను చూసా, ఇట్లా కాగితాలు చదువుకుంటే హెలికాప్టర్లు కొడుతున్నాడు ఆయన. ఆయన రోజుకి 5 గంటలకు సరిగ్గా పడుకోట్ల. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునా కదా, మీ అందరి దయవల 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఇది 2వసారి మీ దయవల మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాం జరిగింది. ఇంత కష్టపడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం 6 నిమిషాలు కష్టపడుతున్నారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, డబ్బులు లేవు, భూమి లేదు, కానీ ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది? అవునా కదా, ఇల్లు కట్టాలంటే ఎంత సమస్య? అలాంటిది రాష్ట్రంలో డబ్బులు లేవు, రాజధాని లేదు, ఎక్కడ మన రాజధాని చెప్పలేదు ఆనాడు పాలకులు. మన బయటికి ఎంటేశారు, మనవంటి కట్టుబడులతో బయటికి ఎంటేశారు. కానీ అనాథాల బాధ మనకి ఈరోజు కలగట్ల, ఎందుకంటే చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఒకటే ఆలోచించాలా, అభివృద్ధి పుత్రుడు చంద్రన్న.
అవినీతి పుత్రుడు జగనన్న, మోడీ గారి పుత్రుడు పవనన్న. మీరందరూ ఆలోచించాలా. అభివృద్ధి పుత్రుడు ఎవరు? చంద్రన్న. అవినీతి పుత్రుడు ఎవరు? జగన్. అలా మోడీ గారి పుత్రుడు ఎవరు? దత్తపుత్రుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అలా ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడుతుంటే, మీకోసం కష్టపడుతుంటే ఆయన మాటలు మాట్లాడితే ఎంత అన్యాయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకోవాలంట, తుపాకీ తీసుకుని కాల్ చేయాలంటారు, రెండు నూరు చూసి తరమేయాలంటారు. ఎందుకు పెన్షన్ ఇచ్చినందుకు తరమేయాలా? రోడ్లు వేసినందుకు తరమేయాలా? డ్వాక్రా సంఘాల్లో మహిళలందరికీ 8,000 రూపాయలు ఇచ్చినందుకు తరమేయాలా? ఎంత అన్యాయమండి. మన ఊరిలో ఒక్కసారి మనం ఆలోచించాలి. మీరందరూ పెద్దవాళ్ళు, మన ఇంట్లో ఏం నేర్పిస్తాం? పెద్దవాళ్ళని గౌరవించాలా? అవునా కదా? మనం నేర్పించేది అదే కదా. మన ఇల్లు కొట్టరా తండ్రా అని చెప్పాం కదా. అలాంటిది ప్రతిపక్ష నాయకుడు మన చంద్రన్ గురించి ఇన్ని మాటలు అంటే ఎంతో న్యాయం. ఒక్కసారి మీరందరు ఆలోచించాలా? ఈ రోజు 6 నిమిషాలు మీ గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంది. అందుకే ఈ రోజు సాధికార మిత్రులని మీ